హాయ్, హలో అందరికి. ఈ వీడియో వచ్చేసి నిన్నదండి. ఇదైతే క్యాలీఫ్లవర్ చేస్తున్నా. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న, అల్లం పేస్ట్ వేసేసినాను. తర్వాత ఉప్పు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్ దీంట్లో వేసుకున్నానండి. మేమైతే చాలా బాగా తింటామన్నమాట క్యాలీఫ్లవర్. మా ఇంట్లో ఇష్టంగా తింటారు. కొంతమంది చాలా వరకు తినరు, ఎందుకో తెలియదు. మరి ఎక్కువ క్యాబేజీ క్యాలీఫ్లవర్ తినరు. మా ఇంట్లో అయితే మేము వాడతాము. క్యాబేజ్ తక్కువగా వాడతాను, కానీ క్యాలీఫ్లవర్ బాగానే వాడతాను నేను. ఇదిగో యాజ్ యూజువల్ రెడీ చేస్తున్నా అండి. ఇదైతే సోంపు, జీలకర్ర వేసి ఉడకబెట్టిన నీళ్ళు అనమాట. కొంచెం పొద్దున పూట్ల తాగుతున్నా నేను. ఇది అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను నేను. ఇంకా ఈ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం రెడీ అయిన తర్వాత మా చిన్నోనికి కారం వేయకుండా చేయాలి. వేసినానంటే ఇంక అయిపోయా రోజు అన్నం తిన్నట్లే ఆయన నాకు అలా చేస్తాడనమాట. ఇంక అందుకే ఆయన కొంచెం తీసి పెట్టేసి మళ్ళీ కారం వేస్తున్నారు. చూడండి చాలా బాగుంటుంది ఇది. ఏం పప్పు అలా ఏం లేకుండా కూడా రైస్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ. చపాతీకి ఇంకా బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి అన్నం చేసేసానండి. పప్పు ఉందని ఈ కర్రీ మధ్యాహ్నం రెడీ చేసిందనమాట. సాయంత్రం అయితే తోటకూర ఉంది కదా, ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాము. అంటే ఆకుకూర చిన్న కట్ చేయాలి, చాలా బాగుంటుంది ఆమ్లెట్ దీంతో వేస్తే. ఒకసారి చూపిస్తా ఎప్పుడైనా మీకు, చాలా హెల్దీ కూడా. ఇది ఒక్క ఆమ్లెట్ తింటే చాలండి కడుపు నిండిపోతుంది, అందుకే చిన్న కట్ చేసి పెట్టా. కానీ మా తమ్ముడు అంటే మా మామ కొడుకు అనమాట అబ్బాయి, అక్క అని పిలుస్తాడు. ఆ అబ్బాయి అనుకోకుండా వచ్చేసాడు, సరే ఏం చేద్దాం అబ్బా అని ఈ ఆకుకూరని ఫ్రై చేసేసాను. ఇంకా పప్పు ఉంది కదా, సరే ఫ్రై చేద్దామని ఆనియన్స్ వేసేసి, తోటకూర వేసేసి, ఎగ్స్ వేసేసి ఫ్రై చేద్దామని ఇంకా కడాయి పెట్టేసి పప్పు గింజలు ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసానండి. ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకొని మనం ఆకుకూరని బాగా కడిగి పెట్టుకో ఉండాల. కొంచెం నీళ్ళన్నీ ఒడిచిపోయినాక అప్పుడు ఆకుకూర వేసేసుకోవాలి. ఆకుకూర వేసేసి కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. సాల్ట్ వేసేసుకొని మగ్గబెట్టుకోవాలన్నమాట ఈ కర్రీ. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా అత్తమ్మ ఇది కడప కర్నూలు రెండు మిక్స్ చేస్తుంటుంది అనమాట వంటలు ఎప్పుడైనా. ఇది మా అత్తమ్మ వంటనే, ఇక్కడికి వచ్చినాకనే నేను నేర్చుకున్నా. మా ఊళ్ళో అయితే నాకు తెలియదండి ఈ వంట. సాల్ట్ వేసేసి మొగ్గ పెడుతున్నా చూడండి. ఫస్ట్లో కొంచెం కొత్త అనిపించింది, కానీ ఈ కర్రీ తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది. కొంచెం కడప వంటలు కర్నూలు వంటలు రెండు కలిపి వేస్తుంది మా అత్తమ్మ. ఇంకా పసుపు ధనియాల పొడి వేసుకొని కలిపేసుకున్నాను. ఇంకా ఎగ్స్ మన ఇష్టం అండి, మూడైనా తీసుకోవచ్చు నాలుగైనా తీసుకోవచ్చు. నేను రెండు కొట్టలు తోటకూరకి మూడే ఎగ్స్ ఉంటే మూడు ఎగ్స్ కొట్టేశాను. ఇంకా వేసేసాను. కొంచెం సేపు కలగకుండా అట్లే పెట్టాలన్నమాట. తర్వాత ఇట్లా కలిపాను. ఇంకా కారం వేసేసి బాగా ఫ్రై చేశానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇంకా నాకు కొంచెం ఆయిల్ తక్కువైందని మళ్ళీ వేసాను కొంచెం ఆయిల్. అన్నం రెడీ అయిపోయింది చూడండి. కారం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి టేస్ట్కి తగ్గట్టు చూసుకొని ఫ్రై చేసేసానండి. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది, రొట్టెల్లో కూడా బాగుంటుంది. సాయంత్రం పూట లైవ్ పెట్టట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు చాలామంది మన ఫ్రెండ్స్ అంతా. ఇంకా ఇదేనండి కారణం, మా చిన్నోడిని చదివేయాలన్నమాట. ఆ అబ్బాయికి ట్యూషన్కి పంపిస్తలేను నేను, ఇంకా అందుకే అన్నీ నేర్పించేటివి ఎలా ఉంటాయి అందుకని నేను లైవ్ పెట్టట్లేదు అనమాట. కుదరడం లేదు, ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ పిల్లలు చదివే కదా, అందుకని ఇంకా పెట్టుకున్నాను. చూస్తా త్వరలోనే పెడతానండి, లైవ్ కూడా పెట్టాలనుకుంటున్నాను. మా చిన్నోడైతే చిన్న చిన్న బొమ్మలు వేస్తున్నాను అనమాట హోంవర్కు.